Hello my dear friends, welcome to NHK Kitchen Tips and Vlogs. Iroju video allam ni ekku rojulu ela nilvu cheskolo chupistanandi mana subscriber lo okaru adigina tippandi andukosame ee video lo nenu allam ni ekku rojulu paadavakunda nilvu cheskune paddhatulni moodu rakaluga chupinchanu video mottanni ekkada miss kaakunda chudandi tappakunda mee andarki use avutundandi video mottanni chusi tappakunda like cheyandi alage subscribe cheskondi నా ప్రీవియస్ వీడియోస్ అన్నిటినీ చూడండి అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోసే తప్పకుండా అన్నిటినీ చూడండి చూస్తున్నారు కదా ముందుగా అల్లాన్ని తీసుకోండి ఇప్పుడు ఈ అల్లాన్ని మనము వాటర్లో క్లీన్ చేయకూడదండి మనం స్టోర్ చేసుకునేటప్పుడు వాటర్లో క్లీన్ చేస్తే దాంట్లో ఫంగస్ అనేది ఏర్పడిపోయి పాడైపోతుంది అలా కాకుండా మనము ఇలానే డ్రైగానే మనం స్టోర్ చేసుకోవాలి ముందుగా అల్లాన్ని తీసుకొని ఒక టిష్యూ పేపర్ తో బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి దీనిపైన ఉన్న ఇసుకనంతా మట్టినంతా ఈ టిష్యూ పేపర్ తో బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని మరొక ప్లేట్ లో పెట్టుకోండి దీనికి వేర్లు ఉంటాయండి అలాంటి వేర్లను కూడా తీసేసి మొత్తాన్ని బాగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలండి అలా స్టోర్ చేసుకునేటప్పుడు అలాన్నిప్పుడు వాటర్ లో క్లీన్ చేయొద్దండి దీనివల్ల అలానికి ఏమన్నా అల్లానికి ఫంగస్ ఏర్పడి అది హెల్త్కి మంచిది కాదండి ఈ విధంగా మనం డ్రైగానే క్లీన్ చేసుకోవాలి టిష్యూ పేపర్ లేకపోయినా డ్రై క్లాత్తోనైనా బాగా శుభ్రంగా అల్లాన్ని క్లీన్ చేసుకోండి దీనిపైన ఉన్న ఏర్లను కూడా తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకోండి తర్వాత ఈ అల్లం పైన ఉన్న పాడైపోయిన పార్ట్నంతా మనం సపరేట్ చేసుకొని తీసేయాలండి లేదంటే అల్లం మొత్తం పాడైపోతుంది అందుకే అల్లం పైన పాడైపోయిన పార్ట్ని కట్ చేసుకొని సపరేట్ చేసుకోవాలండి అల్లాన్ని స్టోర్ చేసుకునేటప్పుడు పైన ఉన్న స్కిన్ని ఎప్పుడు పీల్ చేసుకోకూడదండి అల్లాన్ని అలాగే స్కిన్తో పాటే మనం స్టోర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేను జిప్లాక్ కవర్ తీసుకున్నానండి ఈ విధంగా జిప్లాక్ కవర్ని తీసుకొని అందులో ఈ అల్లాన్ని పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు మీ దగ్గర ఇలాంటి జిప్లాక్ కవర్ లేకపోయినా ఎయిర్ టైట్గా ఉన్న ఒక జార్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి లేదంటే గాలి అనేది పోకుండా ఒక ప్లాస్టిక్ కవర్లో టిష్యూ పేపర్లో చుట్టుకునే అల్లాన్ని దాంట్లో కూడా పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు గాలి అనేది పోకుండా ఉండాలండి ఈ విధంగా మనం బయట పెట్టుకున్నా కానీ ఒక 2 మంత్స్ వరకు ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు పాడవకుండా అలాగే ఉంటుంది ఇప్పుడు సెకండ్ మెథడ్ చూసేద్దామండి చూసినారు కదా అల్లాన్ని తీసుకున్నాను ఈ విధంగా అల్లాన్ని తీసుకొని ఇప్పుడు దీనిపైన ఉన్న స్కిన్ అంతా తీసేయండి ఇంతకుముందు మనము స్కిన్ ఏమీ తీయలేదు కదండి ఇప్పుడు ఈ స్కిన్ అన్నీ తీసుకోండి మీరు చాక్తో కానీ లేదా ఒక స్పూన్తో కూడా స్కిన్ తీసేసి ఈ విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి దీన్ని అప్పటికప్పుడు వాడుకోవాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుందని ఇలా సన్నని ముక్కలుగా కట్ చేశాను ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వేసుకొని ప్యాన్ పైన వేసుకొని ఒక 2 నిమిషాలు వేడి చేసుకోండి మరి ఎక్కువ అవసరం లేదు లైట్గా వేడి చేసుకుంటే సరిపోతుంది వేడంతా చల్లారే వరకు అలాగే ఆరబెట్టుకోండి చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలండి ఈ విధంగా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎక్కువ రోజులు వాడుకోవచ్చు పాడవకుండా అలాగే ఉంటుందండి మనం వాడుకునే ముందుగా దీన్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల టీకి అల్లాన్ని వాడేటప్పుడు ఈజీగా వాడుకోవచ్చు కదండి ఇప్పుడు మరొక పద్ధతిలో అల్లాన్ని ఎలా స్ప్రెడ్ చేసుకోవాలో చూసేద్దాం చూస్తున్నారు కదా అల్లాన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి పీల్ తీసుకొని కట్ చేసుకొని తర్వాత బాగా శుభ్రంగా వాష్ చేసుకోండి మనం ఫస్ట్ 2 మెథడ్లో వాష్ చేసుకోలేదండి అల్లాన్ని ఇప్పుడు 3 మెథడ్లో బాగా వాటర్లో వాష్ చేసుకొని తడి లేకుండా బాగా తుడుచుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా తడి లేకుండా బాగా తుడుచుకోవాలి చాలా డ్రైగా అయిపోవాలండి ఈ విధంగా తుడుచుకున్న తర్వాత 1 అవర్ అలాగే వదిలేస్తే మనకి గాలికి అది డ్రైగా ఆరిపోతుందండి ఎండలో ఏం పెట్టాల్సిన అవసరం లేదు గాలికి అలాగే వదిలేస్తే శుభ్రంగా ఆరిపోతుంది ఆ విధంగా డ్రైగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి దీంట్లో వాటర్ ఏమీ వాడద్దండి అలాగే డ్రైగానే మనం బ్లెండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా బ్లెండ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి
ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఒక బౌల్లో వేసుకుని దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పీసెస్లో నుంచి ఒక పీసెస్ని తీసుకుని వాడుకోవచ్చు. లేదా ఐస్ క్యూబ్స్లో కూడా పెట్టుకొని మనం క్యూబ్స్ లాగా చేసుకొని మనకు అవసరమైనప్పుడు ఒక్కొక్క క్యూబ్ని తీసుకొని వాడుకోవచ్చండి. మనం వాడుకునే ముందు ఒక అరగంట ముందు బయట పెడితే అది ఫ్రెష్గా రెడీ అయిపోతుందండి. ఈ మెథడ్లో కూడా మనం అల్లాన్ని వాడుకోవచ్చు. ఈ మెథడ్లో వాడడం వల్ల అల్లంకున్న స్మెల్ తగ్గిపోతుందండి. అలాగే దీన్ని ఓన్లీ కర్రీస్లోకి మాత్రమే వాడగలుగుతాము. అల్లాన్ని ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. అల్లాన్ని ఫ్రెష్గా వాడుకోవాలి అనుకున్నప్పుడు నేను చూపించిన మొదటి పద్ధతిలోనే అంటే ఫస్ట్ మెథడ్లోనే మీరు స్టోర్ చేసుకొని పెట్టుకొని వాడుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. వేటిల్లోనైనా వాడుకోవచ్చు. సెకండ్ మెథడ్లో కూడా మనకి అల్లం అనేది ఫ్రెష్గానే ఉంటుంది. ఈ విధంగా అల్లాన్ని మూడు రకాలుగా స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు అండి. చూసారు కదా వీడియో మొత్తాన్ని. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.